హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఈ వీడియోలో మనం జియో ఫోన్లో మన సెక్యూరిటీ లాక్ని ఎలా పెట్టుకోవడమో నేను చెప్తాను. సో ఆల్రెడీ మీకు ఈ ఫీచర్స్ తెలిసినట్టుంటే సో వీడియోని స్కిప్ చేసేయండి. సో ఎవరైతే తెలియదో వాళ్ళ కోసం చేస్తున్నాను. సో ఫస్ట్లో మెనూ ఓపెన్ చేయండి. సో మెనూపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో అక్కడ సెట్టింగ్స్ ఉంటుంది, సెట్టింగ్స్లో క్లిక్ చేసిన వెంటనే సో మీకు సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో అలా సైడ్ బటన్ క్లిక్ చేసినట్టు సెక్యూరిటీ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు స్క్రీన్ లాక్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ లాక్ని ఆన్ చేసుకోవాలి మీరు. సో దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఆన్ పై క్లిక్ చేయండి. సో ఆన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కనిపిస్తుంది క్రియేట్ పాస్వర్డ్ అని. సో ఇక్కడ మీకు 4 డిజిట్స్ అయితే ఇచ్చుకోండి. సో నేను సింపుల్గా చూసుకోండి 4 డిజిట్స్ అయితే ఇస్తాను. సో ఒకసారి ప్రెస్ చేస్తే నెక్స్ట్ బాక్స్కి అది ఆటోమేటిక్గా వెళ్తుంది. సో కంఫర్మ్లీ పాస్పోర్ట్. సో ఇంకోసారి అలాగే టైప్ చేయండి. సో రెండుసార్లు అలాగే క్లిక్ చేసినటువంటి మీకు సో ఇక్కడ క్రియేట్ ఆన్ చూడండి మీకు రైట్ సైడ్. సో క్రియేట్ పై క్లిక్ చేసిన వెంటనే పాస్వర్డ్ అనేది ఆన్ అయిందండి. మీరు స్టార్ట్ పై లాంగ్ ప్రెస్ చేసినటువంటి మీ యొక్క ఫోన్ అనేది లాక్ అయిపోతుంది. సో మరి ఇప్పుడు లాక్ అయ్యిందో చూద్దాం. సో స్టార్ పై లాంగ్ ప్రెస్ మనం చేయండి. ఇక్కడ 4 డిజిట్స్ అడుగుతుంది కదా. సో ఇక్కడ మీకు పాస్వర్డ్ ఎంటర్ చేసినటువంటి సో లాక్ అనేది ఓపెన్ అవుతుంది ఇట్లా. సో మీరు లాక్ మళ్ళీ పెట్టాలనుకుంటే సో స్టార్ పై లాంగ్ ప్రెస్ చేసినటువంటి లాక్ పడిపోతుంది. సో మళ్ళీ మీరు లాక్ని ఎంటర్ చేయాలనుకుంటే సో లాంగ్ ప్రెస్ చేసినటువంటి నేను ఇచ్చిన పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయాలనుకుంటే సో మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడు పాస్వర్డ్ని చేంజ్ ఎలా చేసుకోవాలని కూడా నేను చెప్తాను. సో అచ్చా ఇప్పుడు ఎక్కడైతే మన లాక్ని సెట్ చేసుకున్నాము సో అదే సెట్టింగ్స్ మళ్ళీ ఓపెన్ చేయండి. సో సెట్టింగ్స్. సో సైడ్ బటన్ ప్రెస్ చేసినట్టుకుంటే మీకు ఫైల్స్ అండ్ సెక్యూరిటీ. సో స్క్రీన్ లాక్. స్క్రీన్ లాక్ కింద చూడండి చేంజ్ పాస్వర్డ్ అందుకని అక్కడ క్లిక్ చేసినట్టు మీరు ఇంతకుముందు ఏ పాస్వర్డ్ అయితే మీరు యూజ్ చేశారో సో ఆ కోడ్ని మనం ఎంటర్ చేయండి. సో ఇంతకుముందు యూజ్ చేసిన దాన్ని సో ఇక్కడ చూడండి. సో ఓల్డ్ అయితే మనం ఎంటర్ చేసాం. సో కొత్త పాస్వర్డ్ మనం మళ్ళీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో కంపౌండ్ పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇంకా ఇవ్వండి ఇంకోసారి. సో సెకండ్ టైం వచ్చిన వెంటనే ఇక్కడ చేంజ్ అయిపోతుంది చూడండి. సో పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళిపోతాం. బ్యాక్ వెళ్ళాక సో ఇక్కడ మళ్ళీ లాంగ్ ప్రెస్ మళ్ళీ స్టవర్ని క్లిక్ చేసిన అవుట్ పడింది కదా. సో మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసినటువంటి స్టవర్ మళ్ళీ కోడ్ అవుతుంది. సో ముందాక ఇచ్చింది అనుకోకుండా ఇప్పుడు కొత్తగా ఇచ్చిన కోడ్ని ఎంటర్ చేస్తాను చూడండి. సో ఇద్దరి అయితే మనం జియో ఫోన్ లాక్ అయితే పెట్టుకోవచ్చు. సో తెలియని వారికి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీరు వీడియో వీలుగా అయినటువంటి జియో ఫోన్ సంబంధించి మరిన్ని సెట్టింగ్స్ లేదంటే ఏదైనా యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. లైక్ చేసాక కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసినట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ.